నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇటీవల కాలంలో ఒక అపార్ట్మెంట్లో ఒక జొమాటో బాయ్ డెలివరీ ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తే ఆయనని కుక్క కరిసింది, ఆయన అక్కడికక్కడే చనిపోయాడనమాట. అసలు నార్మల్గా అపార్ట్మెంట్స్లో డాగ్స్ పెంచుకోవడం అనేది అసలు లేదు. ఇండిపెండెంట్ హౌస్లలో పెంచుకోవచ్చు. సో పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు డాగ్స్ ని పెంచుకోకూడదు. అసలు ఈ రూల్ ఉందా? అపార్ట్మెంట్లో నేను కూడా విన్నాను విషయం. ఒక ఫుడ్ అతను డెలివరీ బాయ్ని అపార్ట్మెంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళితే వాళ్ళు రా వచ్చి డెలివరీ చేయను అంటాం. ఓకే, అంతవరకు ఇది ఓకే. కానీ ఒక వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడంటే మరి ఎదుటి వ్యక్తి ప్రొటెక్షన్ ఇవ్వాలిగా. మనం ప్రొటెక్షన్ ఇవ్వకుండా నువ్వు కుక్కను ఎలా వదులుతావు? డాగ్స్ ఇవ్వాలకూడదు, తప్పు. అందులో నెంబర్ వన్, అసలు అపార్ట్మెంట్లో కుక్కలు పెంచడమే నేరము. ఎందుకంటే ఏదో చిన్న చిన్న పెట్ డాగ్స్ కరవని కుక్కలు ఏదో ఉంటే కొంచెం ఫ్యాషన్ కోసం షో కోసం పెట్టుకోవడం వేరే, కానీ ఖర్చే కుక్కల్ని మటుకు ఎప్పుడు అపార్ట్మెంట్లో పెట్టకూడదు. ఆ నెంబర్ వన్. అసలు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ అక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇలా ఇచ్చారు. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇది అందరి మీద వస్తుంది. అసోసియేషన్లో ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళైనా సరే పర్మిషన్ అలౌ అలౌ చేయకుండా అసలు కుక్కలు పెంచడానికి ఎలా అనుమతి ఇచ్చారు? అదొకటి ఆలోచిస్తే పోలీసు వారు అన్ని రకాల కోణాల్లో ఆలోచించి చేస్తారు. అదొకటి నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చి ఈ కుక్కల్ని పెంచిన ఓనర్ ఎవరైతే ఉన్నారో, అక్కడ చచ్చిపోలేదు అబ్బాయి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ చనిపోయాడు. వెంట అప్పటికప్పుడు చనిపోలేదు, ట్రీట్మెంట్ చేస్తుంటే మధ్యలో చనిపోయాట. అయితే రెస్పాన్సిబుల్ వచ్చి ఓనరే. డాగ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళే రెస్పాన్సిబుల్. అయితే వాళ్ళే మొత్తం కాంపెన్సేషన్ మొత్తం వాళ్ళే పే చేయాలి. ఈ పిల్లాడు ఒక ఏజ్ లైఫ్ మొత్తం అతని లైఫ్ సపోజ్ చేద్దాం, ఏజ్ 20-25 ఇయర్స్ అనుకుందాం, ఇంకా మనకు మంచి భవిష్యత్తు ఉంది, ఉజ్వల భవిష్యత్తు ఉంది. అప్పుడు వాళ్ళు కాంపెన్సేషన్ ఎంత అడిగినా దే డిమాండ్ ఎనీథింగ్, వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా దానికి దే హ్యావ్ టు పే. తప్పదు అది. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా కుక్క కరవడం వల్ల పిల్లాడు చనిపోయాడు. నెంబర్ వన్. మీరే కదా స్విగ్గీలో ఆర్డర్ చేశారు. మీరు ఆర్డర్ చేస్తేనే పాపం అతను అక్కడికి వచ్చాడు, మీ అపార్ట్మెంట్కి వచ్చాడు. అపార్ట్మెంట్ కాడ వస్తున్నప్పుడు మీరు కుక్కని బెల్ట్ పెట్టి కట్టేసి ప్రొటెక్షన్ ఆపలేరా? మీ రూమ్లోంచి కుక్కని ఎందుకు బయటకు ఒక వ్యక్తి వస్తున్నాడంటే, మన ఇంట్లోకి వస్తున్నాడంటే ఫస్ట్ మనం కుక్కని కట్టేయాలి అక్కడ. అది కట్టకుండా మీరు కుక్కని విడిచి వదిలేస్తారు. అలా వదిలేస్తే మన కుక్క అసలు సంగతి తెలుసు కదా, ఎవరైనా కొత్త వ్యక్తి వస్తున్నాడంటే ఆటోమేటిక్గా అటాక్ చేస్తుంది. అది అటాక్ చేసి కరుస్తుంది. మామూలుగా కరుస్తేనే 14 ఇంజెక్షన్స్ అవుతాయి, పొట్ట మీద ఇస్తారు చుట్టూరా. అలాంటి వ్యక్తిని మరి మీరు డెలివరీ బాయ్ వస్తున్నాడని మనం కాలింగ్ బెల్ కూడా కొట్టారట. కాలింగ్ బెల్ కూడా కొట్టినప్పుడు కూడా మీరు అలా కుక్కని వెంటనే బెల్ట్ పెట్టి కట్టేయకుండా అలా ఫ్రీగా ఎందుకు వదిలేరు? ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా సరే అపార్ట్మెంట్స్లో కుక్కలు మెయింటైన్ చేయకండి. ఇది చూసైనా సరే, ఇన్సిడెంట్ చూసిన తర్వాత సరే, ఎవరైనా సరే కుక్కలు పెంచుకోవటం షో తప్పులేదు, పెంచుకోవచ్చు, అది ఒక సరదా. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒక ఇండిపెండెంట్ హౌస్లో బయట కూడా రాస్తారు కొంతమంది, ఈ బంజారాస్ జూబిలీస్లోని సాధనలు చూసా, బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఫస్ట్ బోర్డు పెడతారు. బోర్డు పెట్టి కుక్క బొమ్మ పెడతారు అక్కడ. ఆ డాగ్ బొమ్మ ఉంటుంది, అమ్మ బాబోయ్ వాడు కేర్ఫుల్గా ఉంటాడు, వాడు లోపలికి వెళ్ళడానికి కేర్ఫుల్ ఉంటారు, బయట వాడు. అందుకని ఏం చేస్తారండి ఇలాంటి చోట ఏం చేస్తారు? మొబైల్ ఫోన్ ఇప్పుడంటే బాగా ఫోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్లో నేను వస్తున్నాను, నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను, కుక్కను కట్టేశారా అంటారు. మీరు ఫస్ట్ కట్టేనే లోపలికి వస్తా అంటారు. వాడు ప్రొటెక్షన్ వాడు చూసుకోవాలి కదా. ఇది సేఫ్టీ, ఎవరి సేఫ్టీ వాళ్ళది. ప్రతి వాడికి హక్కు ఉందమ్మా, జీవించే హక్కు ఉంది. అదే అన్నాను దాకా ఫండమెంటల్ రైట్లు, హక్కు ఉంది. హక్కుని ఎవరు భంగపరచకూడదు. వాడిని పిలిచావు, లోపలికి వచ్చాడు, లోపలికి వస్తున్నప్పుడు యూ షుడ్ బి అలర్ట్. నువ్వు అలర్ట్గా ఉండాలి కదా. కుక్కను వెంటనే నువ్వు కట్టేసి చేసుంటే పాపం వాడు ప్రాణం కాపాడేవాడు కదా, వాడు చచ్చిపోయాడు కాదు కదా. ఎంత బాధాకరమైన విషయం. మరి అటు ఆమె ఓనరు, ఆమె కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఈ జొమాటో కంపెనీ వాళ్ళు ఎవరో చెప్పారు, ఆ కంపెనీ వాళ్ళు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈజ్ ఎంప్లాయ్ ఆఫ్ దట్ కంపెనీ, వెదర్ ఇట్ మే బి ప్రైవేట్ ఆర్ టెంపరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దే విల్ గివ్. వాళ్ళు వాళ్ళ రూల్ ప్రకారంగా ఏమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు. ఏదైనప్పుడు కూడా ఈ రకంగా డెలివరీ బాయ్స్ వస్తున్నారంటేనే బీ అలర్ట్గా ఉండాలి. కుక్కల్ని ఇలా డైరెక్ట్గా వదిలేయకూడదు, చాలా తప్పది. అందులో ఎస్పెషల్ అపార్ట్మెంట్లో మటుకు కుక్కలు పెంచడం అనేది అది చట్టరీత్యా నేరం, తప్పది. ఏదైనా ఉంటే
మీరు ఇండిపెండెంట్ హౌస్లో పెంచుకొని ప్రాబ్లం ఎందుకంటే కామన్ ఏరియా అది, అపార్ట్మెంట్ ఈజ్ ఎ కామన్ ఏరియా. ప్రతి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, పేపర్ బాయ్ వస్తాడు, సర్వెంట్ మెయిన్స్ వస్తారు, ఎంతోమంది వస్తుంటారు కదా కింద మీద పైన తిరుగుతున్నప్పుడు. అలా అంటే ఎవరి మీద బై మిస్టేక్ వాడు ఎక్కడ ఉంటాడు, కుక్కర్ని వదిలేస్తాడు, అది మీద పడుతుంది, కారు వస్తుంది, ఎంత ఇబ్బందులు. అపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లం అది, అపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా కుక్కలు పెంచడం చాలా డేంజర్.